రాష్ట్రంలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మైనార్టీల సంక్షేమంకు తీవ్ర విఘాతం కలిగిందని, మైనార్టీలందరినీ జగన్ ప్రభుత్వం దగా చేసిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. 2014 నుంచి 2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి ఎన్నో పథకాలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిందన్నారు. స్వర్ణయుగంలో టీడీపీ ప్రభుత్వంలో మైనార్టీల సంక్షేమం సాగిందని, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టీడీపీ చేపట్టిన సంక్షేమ పథకాలను పూర్తిగా నిలిపివేసి నిర్వీర్యం చేయడం రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసిందేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 43.46 లక్షల మంది మైనార్టీలు ఉన్నారని అన్నారు. ఇందులో ముస్లింలు 36.18 లక్షలు, క్రిస్టియన్లు 6.83 లక్షలు, సిక్కులు 0.10 లక్షలు, బుద్ధిస్టులు 0.4 లక్షలు, జైనులు 0.27 లక్షలు, పార్సీలు 0.4 లక్షలు ఉన్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి జన వికాస కార్యక్రమం సిఎస్ఎస్ కింద 60:40 భాగస్వామ్యంలో భాగంగా 447.6 కోట్లు మంజూరు కాగా 93.67 కోట్లతో 77 ప్రాజెక్టులను చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఖజానా అంతా ఖాళీ చేసిపోయాడు ముఖ్యమంత్రి గారు. నా మైనార్టీ కార్పొరేషన్ మాపై అంటే సంబంధించిన దాంట్లో కూడా లేదు. మైనార్టీ కేటాయించిన డబ్బులు కూడా నవరత్నాలకు వాడేసినాడు. షాదీ ముబారక్ కానీ, షాదీ ఖానాలు కానివ్వండి, అదేవిధంగా మసీదుగా మరమ్మతులు డబ్బులు కానివ్వండి, అన్ని ఆయన మొత్తం ఆయన స్కీమ్లకు డైవర్ట్ చేసినాడు. కానీ ఎవరికి ఎవరికైతే బడ్జెట్ అలాగైజ్ చేశారో ఆ బడ్జెట్ సద్వినియోగం చేయాలి. ఆయన కేవలం ఆయన ఆయన కార్యక్రమాల కోసం, ఆయన నవరత్నాల కోసం చేయడం జరిగింది. నేను బడ్జెట్ గురించి ముఖ్య ఆయన అంటే బుగ్గన మాట్లాడతాడు, హైదరాబాద్ కూర్చొని మాట్లాడతాపో అసెంబ్లీలో పోయి కూర్చొని మాట్లాడు. మిమ్మల్ని 10 మంది 11 మంది ఉన్నారు చెప్పవచ్చు కదా ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రి గారికి. మీరు 9 మంది పోయి 10 మంది పోయి చంద్రబాబు నాయుడు గారు అసత్యాలు చెప్తున్నారు, అదే ప్రొటెక్ట్ చేయండి మీరు రికార్డు చెప్పి, అది చేత కాదు. కానీ బయట కూర్చొని చెప్తుంటే బడ్జెట్ గురించి నీకు అవకాశం ఉంది, అసెంబ్లీకి రారా బాబు, కూర్చొని మాట్లాడు, నీ సమస్యలు ఏమున్నాయో, మేము తప్పులు చేసాము, నీవు తప్పులు చేసావు, ప్రజలు తెలుపుదామని చెప్తే ఎవరి బయట కూర్చొని మాట్లాడతారు. అసత్యాలు చెప్పడంలో మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రానైనా వారం రోజులు అసెంబ్లీ జరిగా 5-6 రోజులు అసెంబ్లీ కూర్చొని మాట్లాడవచ్చు కదా, మాట్లాడలే, మాట్లాడే ధైర్యం లేదు. కూర్చుంటే సిగ్గుపడుతున్నాడు కూర్చోనికి. మేము చూసాం కదా ప్రమాణ స్వీకారం జరిగిపోతాడే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరిని కూడా మేము మాట్లాడే. అదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు ఎంత ఎలా చేశారు, వివరత ఎటువంటి మాటలు మాట్లాడారే ఒకసారి ఆలోచించుకో. ఈరోజు ఏమైంది, చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే నీకు 11 మంది కూడా మిగిలారు, నీకు ఒక్కడున్నాడు, నీ ఒక్కరిని వినాలి. ఇంకా నీ రాజకీయ జీవితం ఏమి, మళ్ళీ నీ జన్మలో ఎవరు నమ్మరు నేను, ఇంకా ఏ పార్టీ వాడు నమ్మరు, నీ పార్టీ వాడు నేను నమ్మరు. మళ్ళీ వస్తే ఇంకా సాడిజం చూపిస్తా ఇస్తాను ఈ పార్టీ ఉండడం మీద. కానీ చాలా మంది తప్ప పక్కదారులు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చేసేవాడు 5 సంవత్సరాలు ఎట్లా ఉండాలి, దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోతే ఎవరు తీస్తారా, అది అసలు ఏం చేసినా ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరిగితే లక్షల కోట్లు తీసుకొచ్చి సంతోషపడారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం పోలవరం పారేసినావు, ఎడబారేసినావు, రాజకీయ ప్రాజెక్టు ఏమైనా తెచ్చినావా, ఇక్కడ మాకు చెప్తే నేను బాగా నాకు నా బాగా జ్ఞాపకం ఉంది. జలదురాజ్ దగ్గర నేను రిజర్వాయర్ ఏర్పాటు చేస్తున్నా, ఆ రిజర్వాయర్ నీటి నిల్వ ఉంటే కడప జిల్లాకు నీళ్ళు వస్తాయి కొల్లిగుంట దాటిన తర్వాత అని ఏమి ఇక్కడ రాయి ఇచ్చిపోయినాడు ఏం జరగలే జలదురాశి. ఇప్పుడు మనం చేసినవి ఏమైనా ఉంటే మనం చెప్పాలా, ఏం చేయలేదు కదా ఆయన. ఈరోజు 5 నిమిషాలు పోతే 5 నిమిషాలు ఆ కార్యక్రమం అయిపోతా ఉంది, చిన్న పని కాదు. అసలు 225 ఎకరాలు తీసుకున్నామంటే దాన్ని ఆలోచించుకోవాలా. కాబట్టి రాష్ట్ర విషయాలు మనందరినీ కూడా మైనార్టీ విషయాల గురించి మీకు చాలా విషయాలు ఉన్నాయి చెప్తా నేను కూడాను. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ 645 కోట్ల రూపాయలు ఇచ్చింది మనకు మ్యాచింగ్ గ్రాంట్ వేసి. మీరు ఎక్కడైతే 8 నెలలు కూడా కడతారు పాలిటెక్నికల్ మైనర్కి వాళ్ళకు, అంటే రాష్ట్రంలో చాలా వరకు డబ్బులు ఇచ్చాయి. సో మ్యాచింగ్ గ్రాంట్ 40% ఇవ్వాలా, 40% వేసి మన నవరతలు వాడుకున్నాడు ఈ మా కేంద్ర ప్రభుత్వం. మేము ఇచ్చిన డబ్బులు మీరు సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి మీకు మళ్ళీ డబ్బులు ఏమన్నారు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మా ఎంపీలు పెట్టి మా తల ఒక ఇద్దరు ఎంపీలు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. మీ కార్యక్రమం మీ పోర్ట్ఫోలియోకి సంబంధించిన ఏదైనా అంటే మీరు మీతో మాట్లాడి ఢిల్లీలో పోయి మీరు డబ్బులు తీసుకుంటారు, డబ్బులు రాబట్టుకుంటేది మైనార్టీలకు ఇచ్చింది. ఇప్పటికే మైనార్టీలు రాష్ట్రంలో చాలా దీనావస్థలు ఉన్నారు.
వాళ్ళకేదో ఆర్థికంగా మామూలుగా వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ చేద్దామని ఆ ప్రభుత్వం ఇస్తే టెక్నికల్ గా స్కూల్స్ పెట్టి వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చామంటే ఆ డబ్బులు కూడా తినేస్తే ఎట్లా? ఇప్పుడు అధికారులు ఏం మారలే కదా. నా దగ్గర అయితే అదే అదే ఆయన సేమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు. ఏమైనా అటెండ్ చేసినా అంటే ఏం చేయాలి సార్, నేను ఏం చేయాలి, సరైన చేయాల్సి వచ్చింది ముఖ్యమంత్రి గారు చెప్తే సరైన చేసాం, 40% వేశారు, డబ్బులు తీసుకున్నారు. మళ్ళీ ఏం చేయాలంగా, ఎట్టా ఈ కంపెనీ డెవలప్ అవుతుంది? మన ఏమో గప్ప గుత్తగా అప్పుడు ఓట్ వేసారు ముస్లిం సోదరులు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మళ్ళీ అందరు రాష్ట్రంలో అంతా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా షాదీఖాన్లకు మసీదులకు మరమ్మతులకు మా వగ్గుబోటు దాని గురించి సార్లకు మాట్లాడుతున్నారు, వస్తూ ఉన్నారు, ఏదైనా చేయండి అని చెప్పి